మరొకసారి మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని ఇటువంటి సమావేశాలు ఆయన పుట్టినరోజు అలాగే ఆయన వర్ధంతిని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ సామాజిక వర్గంలో ఒక చైతన్యాన్ని తేవాలని ఇంకొక విషయం చెప్తా నాకు ఎటువంటి బెదురు లేదు ఉంటే మా నాయకుడు ఉండాలి వైఎస్ఆర్ గారు చాలా గౌరవ గౌరవవంతులు గౌరవిస్తానైంది ఒక మాజీ ముఖ్యమంత్రిగా అలాగే ఎన్టీఆర్ గారిని గౌరవిస్తాం కానీ వీళ్ళ మధ్య ఉంటే మా నాయకుడి విగ్రహాలు ఉండాలి లేదా మీ నాయకుడి విగ్రహాలు ఉండాలి ఏ వంగమీటి మోహన్ రంగ గారి పేరుతో జిల్లా పెట్టమని అడిగితే ఏ వైఎస్ఆర్ గారి పేరుతో కడప జిల్లా పెట్టుకున్నారు ఎన్టీఆర్ గారి పేరుతో మరో జిల్లా పెట్టారు సో వారి నివాసమైనటువంటి ప్రాంతం మంగ మచిలీపట్నం జిల్లాలో వస్తుంది కనుక కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టమంటే మీ నాయకులు ఎంతమంది ముందుకొచ్చి వరు వై చినిపించారు రాష్ట్రంలోని కాపుల్ని రెండు రాజకీయ పార్టీలు వారి అవసరాల కోసం వాడుకున్నాయని జనసేన ఒలిసిట్టి శ్రీనివాస్ అన్నారు కాపులకు రాజకీయ అధికారం కావాలంటే కాపులంతా ఏకీకృతమై పనిచేయాలన్నారు మిగతా కులాల్ని కలుపుకుని రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని అప్పుడే బడుగు బలహీన వర్గాలకి మేలు చేకూరుతుందన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక్కరే అందరికీ ఆశా జ్యోతి అని తెలిపారు